శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లలిత ఈరోజు వీడియోలో మీకు ఈరోజు నేను చేసుకున్న పూజ అంటే గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారికి చేసుకున్న పూజ అలాగే రేపు ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారికి గాయత్రీదేవి అలంకారం రోజు అన్నం ప్రసాదంగా చేసుకోవాలి అలాగే ఈరోజు లలితా సహస్రం లలిత త్రిశతి ఖడ్గమాల మొదలైనవన్నీ చదువుకున్నాను ఇక్కడ కనిపిస్తోంది కదా లోటస్ అది నేను నిన్న పెట్టింది యాక్చువల్గా మనం ఈ లోటస్ని అంటే ఈ తామర పువ్వుని పదహారు సార్ల దాకా ఉపయోగించవచ్చు కాబట్టి మాడిపోయినవి రెక్కలు తీసేసి మళ్ళీ ఈరోజు అమ్మవారి దగ్గర పెట్టాను అనమాట వేదమాత అయిన ఈ గాయత్రి దేవుని కొలవటం వల్ల మనకి బుద్ధి వికాసము జ్ఞానము అన్నవి కలుగుతాయి అలాగే గాయత్రి బంధం తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఈరోజు సంధ్యావందనం చేయాలి రెండు పూట్ల దీపం పెట్టుకుని ధూపం వేయటం వల్ల ఈ నవరాత్రుల్లో మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇకపోతే రేపు నాలుగవ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు ప్రసాదం అల్లంగారులు మరియు క్షీరాన్నం మీకు ఏది వీలైతే అది చేసి పెట్టచ్చు అలాగే రేపు తప్పకుండా చదువుకోవాల్సిన శ్లోకం అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీచ పార్వతి ఈ శ్లోకాన్ని రేపు మొత్తం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చాంటింగ్ చేయటం వల్ల మంచి ఫలితం అంటే జ్ఞానము వైరాగ్యము అలాగే అన్నపానీయాలకి ఏమాత్రం లోటు లేకుండా జీవితం హాయిగా సాగిపోతుంది రేపు అమ్మవారి షోడస పూజ చేసుకునేటప్పుడు మనం అష్టోత్తరం చదువుతాం కదా అమ్మవారి అష్టోత్తరం అంటే అన్నపూర్ణాదేవి అష్టోత్తరం రేపు చదువుకోవాలి ఈ అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చేసేటప్పుడు పూలు కుంకంతో కాకుండా తెల్లటి బియ్యంతో అష్ అష్టోత్తరం చేయాలి ఈ అష్టోత్తరం చేసిన బియ్యాన్ని మళ్ళీ మన బియ్యంలో కలిపేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల బియ్యం అంటే మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు అక్షయమవుతాయని అంటారు అమ్మవారిని గురుమండల రూపిణి అని లలితా సహస్రంలో అంటారు కాబట్టి గురుగ్రహం సరిగ్గా లేకపోయినా లేదంటే చదువు ఎక్కువగా ఈ రీసెర్చ్ పుస్తకాలు రాసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి పట్టు విద్య మీద ఉండాలి అలాంటి వాళ్ళకి విద్య బాగా రావాలన్నా గురుగ్రహం అనుగ్రహం ఉండాలన్నా సరే ఈ అమ్మవారికి శనగలమాల వేస్తే చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఇది ఇంకొంచెం ఎక్కువ మందికి ఫార్వర్డ్ అవుతుంది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి